బోర్డు మీద పది ఉంటే నాలుగైదు రూపాయలు కడుగుతారు తాలు ఉందని వంకలు పెడతారు మాలు మంచిగా లేదని మార్చర్ రాలేదని సతాయిస్తుంటారు మార్కెట్లకు తెచ్చి రోజులు వారాలు అయితున్నా కాంటాలు పెట్టకుండా తిప్పలు పెడుతుంటారు పండించిన వంటకు రైతు అనుకున్న రేటు ఎప్పటికి రాదబ్బా ఎదురు చేసిన కష్టం మట్టిపాలు అవుతుంటుంది కానీ తాపకు పంట వండినట్టేను మక్క రైతుల కిస్మత్ మస్తుంది పోర్రి మార్కెట్ లా మంచి రేటు వలుకుతుంది మళ్ళా సర్కారు వారి మద్దతు ధర రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలే కానీ ఎట్లా పోతుందో ఇను మీరే అప్పుడు పదహారు వందలు పదిహేను ఇరవై రెండు వందలు చొప్పున ఇప్పుడు మూడు వేలు అమ్ముతాను తింటాను మక్కదొన్నులు అంటే సర్కారు పెట్టిన రేట్ కంటే ఏడు వందలు ఎక్కువ పెట్టి కొంటారు వ్యాపారులు కానీ ఉన్న రేటు పెట్టాలంటేనే పదహారు అంకెలు పెడతారు అసొంటిది ఎక్కువ తీసుకుంటురంటే క్షిత్రమైన ముచ్చటే అయితే దీనికో ఉంది ఈ కిత్తాకు పంట తక్కువ వచ్చింది పాత సర్కార్ల మక్కలు వండి ఏరే పంటలేయాలి కాంటాలు పెట్టమని సాటింపేస్తే అట్లా కొంత వేయలేదు ఇంకో దిక్కు కోళ్ళు పసల దానాకు కిక్కు మందు మందుగోళీలు తయారు చేస్తానికి మక్కలకెళ్లి ఇతనాలు తీసుడు పెరిగే వరకు మక్కలకు మంచి డిమాండ్ వచ్చిందన్నట్టు నిరుడు అమ్మకుంట దాష్నోళ్లకు ఇప్పుడు మస్తు పైసలు వస్తున్నాయి హబ్బా రేటు మంచిగుందని మల్లతాపకు అందరికందరు మక్కలే పెట్టారు అప్పుడు ఎట్లుంటదో ఎవ్వరు చెప్పలేరు మల్లా